ఢిల్లీలో ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీ జరగనుంది. మోడీ మూడేళ్ల పాలన నేపథ్యంలో జరగనున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించనున్నారు. చంద్రబాబు సహా పలువురు ముఖ్య నేతలు హాజరవుతున్నారు. సమావేశం అనంతరం మిత్రపక్షాలకు ప్రధాని డిన్నర్ ఇవ్వనున్నారు. ఢిల్లీలో సాయంత్రం మోడీ నేతృత్వంలో జరగనున్న భాగస్వామ్య పక్షాల సమావేశంలో మూడేళ్ల పాలనా సంబరాలు చేసుకోనున్నారు. ఈ సమావేశంలో బీజేపీ ఇటీవల ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో లభించిన విజయాన్ని తన మిత్రపక్షాలతో పంచుకోనుంది. బీజేపీకి చెందిన సుమారు 50 మంది నేతలు, ఏపీ సీఎం చంద్రబాబు సహా 31 భాగస్వామ్య పక్షాల నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. శివసేనకు ఆహ్వానం అందిన ఉద్దవ్ ఠాక్రే ఈ సమావేశానికి హాజరయ్యేది అనుమానాస్పదమే. సమావేశం అనంతరం ప్రధాని మిత్రపక్షాలకు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఎన్డీఏ 2014లో అధికారంలోకి వచ్చాక జరుగుతోన్న మొదటి భాగస్వామ్య పక్షాల సమావేశం ఇది. ఈ సమావేశంలో ఈ మూడేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలు, ముందున్న సవాళ్లపై చర్చిస్తారు. వివిధ అంశాలపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నిస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఈ భేటీలో తేలే అవకాశం ఉంది. ఇటీవలే 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని ఆధిక్యము కనబరిచిన తన రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునేందుకు భాగస్వామ్య పక్షాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి బీజేపీది.